అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి ఈరోజు నేను టమాటో పిక్కల రెసిపీతో వచ్చాను మా చెల్లికి వాళ్ళ అత్తగారు నేర్పించిన రెసిపీ ఒకసారి మేము అందరం కలిసినప్పుడు చేసింది చాలా అంటే చాలా నచ్చింది మా అందరికీ సో ఇంకెప్పుడు కలిసినా తన చేత కంపల్సరీ ఈ రెసిపీ చేయించుకుంటాము ఈసారి నేను నేర్చుకోవడమే కాదు మీ అందరికీ కూడా నేర్పించేద్దామని వచ్చాను తనకు అసలే వాళ్ళ అత్తగారు నేర్పించిన రెసిపీ మన అత్తగారులు మన అమ్మాలు నేర్పించిన రెసిపీలు అంటే స్పెషల్గానే ఉంటాయి కదా సో ముందుగా కడాయి తీసుకుని ఆయిల్ వేసి ఆవాయిల్ వేసి చిట్టుపట్లు ఆడించేయండి కొంచెం ఇంగు వేసుకోవచ్చు నాకు ఇంగు అలవాటు కాబట్టి నేను చేస్తే ఇంగు వేస్తాను టేస్ట్ ఆల్టర్ అవ్వచ్చు కానీ నాకు ఇంగు అలవాటు ఆవాలు వేసి చిట్టుపట్లు ఆడాక చక్కగా టమాటాలు కట్ చేసుకుని అందులో వేసేసుకోండి మేము రఫ్గా చాప్ చేసాము మీరు కాస్తే ఇంకా ఫైన్గా చాపర్లో కూడా చాప్ చేసుకోవచ్చు అందులో పసుపు ఉప్పు కారం వేసింది తగినంత ఉజ్జాంత వేస్తాం కొలతలు ఏమి ఉండవు కదా మనకి సో వేసేసి కొంచెం ఒక చిట్టుకడ పంచదార వేసింది పుల్లదనం తగ్గడానికి మీకు ఒక ఎక్కువ వేసుకోవాలనిపిస్తే ఎక్కువ అసలు వేసుకోకూడదు అనిపిస్తే మానేయండి అన్నీ కలిపేసి మూత పెట్టేయండి చక్కగా ఒక అరగంట నుంచి ముప్పై గంట వరకు పట్టింది మాకు ఈ కేజీ టమాటాలకి సో టైం పడుతుంది ఇది ఒకవేపు స్టవ్ మీద మొదలెట్టుకుని మిగిలిన వంట కూడా ఫినిష్ చేసేసుకోవచ్చు మీరు ఈ లోపల పిక్కిల్ రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్ పిక్కిల్ కాబట్టి అప్పటికప్పుడే తినే ఇచ్చాం అసలు ఏదో కొంచెం ఊరాలి అలాంటివి ఏమీ లేదు దీనికి ఈ లోపల వేరే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆవాలు మెంతులు డ్రై రోస్ చేసుకోండి సిమ్లో పెట్టుకుని అప్పుడు అవి చక్కగా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోండి ఈ పౌడర్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ ఉంచుకోవచ్చు ఎప్పుడైనా ఇలాంటి పిక్కిల్స్ అవి చేసినప్పుడు ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు మా దగ్గర ఆల్రెడీ చేసింది ఉంది సో నేను ఇంక అది చెప్పట్లేదు ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసి చల్లరేక పొడి చేసి పెట్టుకోవడం అంతే సో టమాటాలు మగ్గుతున్నాయి స్లోగా మాడిపోకుండా మూతేసి కలుపుకుంటూ ఉండడం వాటర్ బాగా వచ్చింది సాల్ట్ వేస్తాం కదా అందుకని ఇంకా నిదానంగా అవి మగ్గించుకోవడమే పని ఇంకా మగ్గిపోయాక అదిగోండి ఆవాలు మెంతుల పొడి వేసేసి మళ్ళీ తగినంత ఉప్పు కారం సరిచూసుకుని మీకు కావాల్సినట్టు చక్కగా కలిపేసి ఇంకా ఇప్పుడు అన్నంలో వేసుకుని తినేయడమే దోశలు ఇడ్లీలు అన్నింటిలోకి బాగుంటుంది ఇది మాకైతే టూ డేస్లోనే అయిపోతుంది బట్ చేసుకుని పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఫ్రిజ్లో నిలవ ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ